వైన్స్ ఏర్పాటు వాహనదారులు ఇక్కడ నాచారం సంబంధించిన వార్త ధనర్జన మాయగళ్ళు నిబంధనలకు బేఖారు చేస్తున్నారు రహదారికి ఇరువైపులా ఉన్న వైన్స్ బార్లను తలపిస్తున్నాయి పర్మనెంట్ రూము సౌకర్యం ఉందంటూ బార్లను తలదన్నేలా ఏర్పాటు చేస్తున్నారు ఇంత జరుగుతున్న ఎక్స్ఛేంజ్ అధికారులు పట్టించుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు నిబంధనల ప్రకారం రహదారికి రెండు వందల మీటర్ల దూరంలో వైన్ షాప్ ఏర్పాటు చేయాలి కానీ నాచార నిబంధనలు వెసులుబాటు లభించింది దీంతో హైవే పక్కన వైన్ షాప్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది రహదారి వైన్ షాప్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్లో క్వాలిటీ వైన్స్ ఉంటుంది నాచారంలో ఇది ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఉంటే అక్కడ ఉన్నటువంటి కు తొంభై మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే వైన్ సెంటర్లకు సంబంధించి రెండు వందల మీటర్ల దూరంలో ఉండాలి ఇలా వైన్స్ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులకు ఇబ్బంది పడే విధంగా ఈ క్వాలిటీ వైన్స్ను ఏర్పాటు చేయాలి నాచారంలో నాచారంలో ఏర్పాటు చేసినటువంటి క్వాలిటీ మ్యాన్స్లో ఇక రోడ్ల మీద ఇది హైవే రోడ్డు ఇది పక్కకు పోయే రోడ్డు అది ఇంకో రోడ్డు బాగున్నాడు పోయే రోడ్డు ఈ రోడ్లో ఉన్నటువంటి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా అంటే తాగుబోతులు తాగి ఇష్టానుసారంగా సీశలు బలగొట్టి అక్కడ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీరు ఇబ్బందులు వాళ్ళు తాగిన మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాదు ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత వయన్సులు పెరిగినాయి ఇలా వాళ్ళ బతుకులను నాణం చేసినారు ఎక్కడ పడితే అక్కడ వయన్సులు ఉన్నాయి ఎంత ఘోరం చూడు ఇది నాద్యంలో వైన్స్ ఎన్నోసార్లు ఈ భవన్ నగర్కి సంబంధించిన వాళ్ళు ఎన్నోసార్లు జీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా ఎవరు కూడా స్పందించలేదు వీళ్ళు చెప్పి చెప్పి అమ్ము వీళ్ళు చెప్పి చెప్పి ఆశ వచ్చింది ఇలా ఇలా ఇబ్బందులు పడుతున్నారు మా పిల్లలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు వాహనాలి ఇబ్బంది పడుతున్నా అని చెప్తే ఎవరు కూడా పట్టించుకోవాలి ఈ క్వాలిటీ వైన్స్ చూడు ఇష్టానుసారంగా ఇది దారి ఈ దారిని బ్లాక్ ఇగో ఇది హైవే దారి ఇక్కడ దాకా వచ్చి రూడు ఎక్కడ పెట్టుకున్నారో రోడ్ల మీద రోడ్ల మీద బయటవాళ్ళు ఈ మల్లాపూర్కి ఇటు పోయేటోళ్ళు ఎంత ఘోరంగా ఉంటుంది పెద్ద పెద్ద వెహికల్ పోతే హైవేలు పోతే బస్సులు పోతే అన్ని పోతే లారీలు పోతాయి వాళ్ళు ఎవరికి గుద్దుకోవాలి నడి రోడ్డు మీద క్వాలిటీ వైన్స్ అని పెట్టుకొని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా చేస్తారు వీడు ఇష్టానుసారం కావాలి ఎక్కడ ఉన్నటువంటి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వైర్స వెంటనే ఇది మూసేయకపోతే దీన్ని సీజ్ చేయకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడ ఉన్నటువంటి నగర వాసులు ఆర్ఓ డివిజన్ వాసులకు సంబంధించినటువంటి ఈ వార్త అయితే చెక్కలు కొట్టేటువంటి వార్త ఉంది ప్రస్తుతం ఆచారం కేంద్రం నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి డ్రైవర్లు మద్యం షాపుల ముందు వాహనాలు నిలిపి మద్యం కలుగులేసి దర్జాగా తాగి వెళ్తున్నారు ఎక్కడ ఇలాంటి సదుపాయం లేకపోవడంతో డ్రైవర్లు ఎక్కువ శాతం మధ్యాహ్నం ఇక్కడే కనుగోలు చేస్తున్నారు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇదే కాక హైవే పక్కన వైన్ షాపు ఏర్పడి చేయడంతో వాహనాల రోడ్డుపై గుంటలు తరబడి నిలవడంతో సామాన్య ప్రజలు ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అన్ని తెలిసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు అధికారులు సిండికేట్ వ్యాపారుల మధ్య ఒప్పందాలతో ఈ దంద కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మాత్రం వ్యాపారులకు వత్తస్ కలుగుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి మద్యం అధిక విక్రయాలపై చర్యలు తీసుకునే సామాన్యులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ చూడు ఎంత ఘోరం ఉందో ఇది నా ఉన్నటువంటి పరిస్థితి నాచారం ఉన్నటువంటి పర ఇష్టరాజ్యంగా వైన్స్ ఏర్పాటు ఇక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి నాచాన వాసులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ అనేక సందర్భాలు ఎన్నోసార్లు మెమరండం ఇచ్చినప్పుడు మెమరండం ఇచ్చినప్పటికీ కూడా ఎవరి మీనా కూడా చీమ చీమగుట్టినట్లేదు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇవాళ తాగుబోతుల తెలంగాణ తీసుకొచ్చిండు ఇవాళ ఉపాధి లేని తెలంగాణ తీసుకొచ్చిండు ఇష్టానుసారంగా వైన్స్టెండర్లతో కుమ్మక్కైనటువంటి అధికారులు చీమ కుట్టినట్టు కొట్టలేదు వాళ్ళు ఇష్టానుసారంగా మీరు తాగండి సావండి ఇలా ప్రచారమే చేస్తున్నారు ఇలా ఇలా టెండర్లు పెట్టుకొని ఇలా రోడ్ల మీద వైన్స్ టెండర్లను పెట్టేసుకొని ఇవాళ ప్రభుత్వ అధికారులే ఇలా టెండర్లు వేసుకోండి మీ టెండర్లకు మేమే ఏ విధంగా ఆ విధంగా మీకు సపోర్ట్ చేస్తాము ఈ ప్రజల ప్రాణాలతో చెలగట్టమండి ఇలా ప్రజల ప్రాణాలు ఎక్కడ కలిసినా ఏం కాదు ఇలా ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మాకు వైన్స్ టెండర్లు రావాలి మీ ఇష్టానుసారం చేసుకోవాలి ప్రభుత్వ అధికారులే చెప్పేటువంటి పరిస్థితి అందుకోసమే ఈ లిక్కర్ స్కామ్లో లిక్కర్ దందాలో ఇలా కవితను అరెస్ట్ చేయలేదు ఇవాళ లిక్కర్ సంబంధించినటువంటి దందాల్లో ఇలా ఈ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కుమ్మక్కై ఇవాళ ఇష్టానుసారంగా ఎంత భయం లేకుండా ఈ రోడ్ల మీద ఇక వైన్స్ని పెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇక్కడ స్పష్టంగా ఈ వార్తలు రాయడం జరిగింది ఇవాళ నైట్ నైట్ ఉన్నటువంటి వార్త ఈ నైట్ ఈ విధంగా ఇంకా పొద్దుందాక ఏ విధంగా ఉండాలి ఎంత ఇబ్బందులు పడతారు జరగలని ప్రమాదం జరిగినాయి అనుకో ఏదైనా యాగజలు జరుగుతాయి ఇంకేమైనా జరగలేని జరిగిందనుకో ఎవడు బాధ్యుడు ప్రభుత్వం బాధ్యత వాయిస్తుందా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళ ప్రాణాలకు ఏమైనా తీసుకొచ్చి ఇస్తుందా లేకపోతే ఏమైనా రోడ్ల మీద యాగ్జలు జరిగితే ఏమైనా ప్రభుత్వం బాధ్యత వాయిస్తదా లేకపోతే క్వాలిటీ వాయిన్సలు భరిస్తారా ఎవరు వాయిస్తారు చెప్పండి ప్రభుత్వం ఎంత ఘోరమైన మోసం చేస్తుంది ప్రభుత్వం ఎంత నెగ్లెన్స్గా ఉంది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వేరేస్తుంది ప్రభుత్వం కావాలని ఎంత కుట్ర కుతంత్రాలు చేస్తున్నాయి ఇగో ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది అందుకోసమే ఈ ప్రభుత్వము మళ్ళొక్కసారి వస్తే షిప్పా చేతికి ఇచ్చి బిచ్చమడుకునే ప్రయత్నం చేస్తారు అందుకోసమే షిప్పా చేతికి ఇస్తారా లేకపోతే బిచ్చమడుకోవాలా లేకపోతే ఆత్మగౌనంతో బతుకోవాలా ఈ ప్రభుత్వానికి మళ్ళొకసారి ఓటేస్తారా అనేటువంటి వార్త కూడా టీవీ స్పష్టంగా చెప్తుంది